హలో ఎవ్రీవాన్, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నామండి. ఇప్పుడు మార్నింగ్ టైం 6:00 అయితే అవుతుందండి. నేను నిన్న వంటగది అయితే క్లీన్ చేసుకున్నాను కదా, చాలా నీట్గా ఉందండి. సో ఇప్పుడు అయితే నేను వంట పని అయితే స్టార్ట్ చేస్తున్నాను. మేము ఆల్టర్నేట్ డేస్ అయితే మిల్క్ తెప్పించుకుంటున్నామండి. ఒక స్టవ్ పైన అయితే పాలు పెట్టి మరొక స్టవ్ పైన అయితే మా హస్బెండ్కి టీ పెట్టానండి. ఇంకైతే పిల్లలకి స్కూల్ ఉంది కాబట్టి పిల్లల కోసం లంచ్ బాక్స్ని రెడీ చేయాలి. ఉల్లిపాయలు కట్ చేస్తున్నా. మా వారైతే కూరగాయలు లేకుండా కూర కావాలని అడిగారు కదండి, అందుకనేసి నిన్న రాత్రి పడుకునేటప్పుడు శనగలు అయితే నానబెట్టాను. ఈరోజు అయితే నేను బ్రేక్ఫాస్ట్లోకి అలాగే లంచ్లోకి శనగల కూర అయితే వండుతున్నాను. ఒక స్టవ్ పైన పిల్లలకి స్నానానికి వేడి నీళ్ళు అయితే పెట్టానండి. మరొక స్టవ్ పైన ఏమో నేనైతే కూర వండడానికి కుక్కర్ అయితే తీసుకున్నాను. నార్మల్గా ఈ కూర ఎప్పుడున్నా నేను ఫస్ట్ శనగల్ని కుక్కర్ పెట్టి ఆ తర్వాత ఉల్లిపాయలు మగ్గిచ్చి కూర అయితే వండుతాను. బట్ ఈసారి అయితే కొంచెం డిఫరెంట్గా వండుతున్నాను. ముందు ఉల్లిపాయలు టమాటా ముక్కలను అయితే బాగా మగ్గించుకుని తర్వాత శనగలు వేస్తున్నా. ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు శనగలు కాసేపు మగ్గిన తర్వాత దీంట్లోకి కొంచెం గరం మసాలా పౌడర్ అయితే వేసుకున్నాను. కారం కూడా వేసుకుని బాగా మిక్స్ చేసి కరివేపాకు అయితే వేసుకున్నాను. కరివేపాకు కారం బాగా మగ్గిన తర్వాత వాటర్ అయితే పోసి ఇప్పుడు కుక్కర్ అయితే విజిల్ పెడుతున్నా. పిల్లల స్నానాల కోసం పెట్టిన వేడి నీళ్ళు కాగిపోయినాయండి. ఆ స్టవ్ పైన ఇప్పుడు నేను బియ్యం కడిగి పెట్టేస్తాను. ఇదిగోండి బియ్యం అయితే కడిగేసి నీళ్ళు అయితే వేసుకున్నాను. ఫస్ట్ వేడి నీళ్ళు తెప్పాలు దింపేసి ఆ స్టవ్ పైన అయితే బియ్యం పెడతాను. నాకు ప్రతిరోజు మార్నింగ్ లేవగానే ఏదో ఒక పాట అయితే బ్రెయిన్లో మెదులుతూ ఉంటుందండి. ఎక్కువగా నాని మూవీలోని పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ ఈ సాంగ్ ఒకటి. నెక్స్ట్ శుభలగ్నం మూవీలోని చిలక ఏ తోడు లేక ఎటే పమ్మ వంటరి నడక ఈ సాంగ్స్ అయితే ఇంకాస్త మాట నాకు గుర్తొస్తూనే ఉంటుందండి. ఈరోజు అయితే పని చేస్తూ ఈ పాటే పాడుకుంటూ ఉన్నాను. అలాగని పాట మొత్తం వచ్చు చాలా బాగా పాడతాను అనుకుంటున్నారా? అసలు తప్పులు తప్పులు పాడేసుకుంటానండి. నాకు నేనే కదా ఎలా అయితే ఏముందిలే అనేసి అలా పనులు చేసుకుంటూ నేను అలాగే పాటలు పాడుకుంటాను అనమాట. ఇంకా ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద అయితే నేను చపాతీలు వేస్తున్నానండి. పిల్లలు స్కూల్కి కూడా చపాతీ తీసుకెళ్తాము అని అడిగారు. అయినా కూడా నాకు వంట పని అయిపోతే పొద్దున్నే ఒక పని అయిపోతుంది కదా అనేసి వంట కూడా పూర్తి చేసేసుకున్నానండి. ఇంకా చపాతీలోకి అలాగే ఆఫ్టర్నూన్ లంచ్లోకి సరిపోతుంది అనేసి శనగల కూర అయితే వండుతున్నాను అనమాట. ఇంకొండి ఇప్పుడు అయితే నేను చపాతీలు చేస్తున్నాను. ఈ లోపల పిల్లలు అయితే మాత్రము రెడీ అయిపోతున్నారు, వాళ్ళు ఫ్రెష్ అయిపోయారండి. ఇంకా వాళ్ళ డాడీ ఏమో వాళ్ళకి యూనిఫామ్స్ అవి వేస్తున్నారు. నేనేమో త్వరగా చపాతీలు అయితే చేసి వాళ్ళకి ఇప్పుడు టిఫిన్ కింద పెట్టాలి, తర్వాత లంచ్ బాక్స్లోకి కూడా ఇవే పెట్టాలి. ఇంకోండి నేను చపాతీలు చేసుకుని వచ్చే లోపల కుక్కర్ అయితే 2 విజిల్స్ వచ్చేసింది. ప్రెజర్ అంతా పోయిన తర్వాత కుక్కర్ అయితే ఓపెన్ చేసి మళ్ళీ స్టవ్ ఆన్ చేశానండి, కొంచెం వాటర్ ఉంది అనేసి. ఇంకా వాటర్ మొత్తాన్ని ఎవాపరేట్ అయ్యే వరకు నేను దాన్ని స్టవ్ మీద ఉంచేస్తాను. ఇంకా కూర అయితే రెడీ అయిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడైతే స్టవ్ మీద నేను చపాతీ చేయడం కోసం అయితే ప్యాన్ పెట్టుకున్నానండి. ఇది నేను ఇండస్ వ్యాలీలోనే తీసుకున్నాను. ఇది షీట్ ఐరన్ అనమాట. కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకుని చపాతీలు కాల్చుకుంటే చాలా బాగా వస్తున్నాయండి. ఫస్ట్ అయితే నేను ఇప్పుడు పిల్లలు తినడం కోసం అయితే చపాతీలు కాలుస్తున్నానండి. పిల్లలిద్దరికీ 2 చపాతీలు వేసిచ్చేసాను, అంటే 2 తిన్నారు కానీ వేసేసాను. తర్వాత ఏమి ఇంకొక 2 చపాతీలు కాడికి వాళ్ళకి బాక్స్లో పెట్టడానికి అయితే కాలుస్తున్నానండి.
కొంచెం ఫ్లేమ్ అయిపెట్టి పిల్లలు ఏదో పిలుస్తున్నారు సాక్స్ కోసం అని అటు వెళ్ళొచ్చే లోపల కొంచెం మాడిపోయిందండి. చపాతీలు అయితే ఇంకోండి, షానుకు రెండు వేసేసి దానికి శనగలు పెట్టమంది పెట్టాను. మను మాత్రము వాళ్ళ ఫ్రెండ్స్ అంతా చపాతీకి ఇలాగా జామ్ రాసుకుని తెచ్చుకుంటున్నారంటండి. నాకు అలా కావాలని అడిగింది అనేసి దానికి ఒక చపాతీకి ఏమో జామ్ పెట్టి ఇంకో చపాతీకి ఏమో శనగలు పెట్టి పిల్లలిద్దరికి అయితే స్కూల్కి బాక్స్ పెట్టేసి వాళ్ళని పంపించేశానండి. నెక్స్ట్ మా ఆయన కూరగాయలతో నాకు కూరలు వద్దు డిఫరెంట్గా ఆలోచించు అన్నారనేసి శనగల కూర వండాను కదండి. బాబోయ్ నేను ఇలాంటి శనగల కూరలు నేను తినలేను, నాకు ములక్కాడ కూర వండు అని అడిగారండి. సో మళ్ళీ నేను ఆయన కోసమైతే ములక్కాడ కూర అయితే వండేసి ఆయనకైతే లంచ్ బాక్స్ని ప్యాక్ చేసేసాను. ఇదిగోండి ఒక బాక్స్లో కూర అన్నం పెట్టి కొంచెం పెరుగు కూడా పెట్టేసి ఆయనకైతే లంచ్ బాక్స్ పెట్టి పంపించేశాను. ఇక్కడికి నా మార్నింగ్ రొటీన్ అయ్యిందండి. ఇంకా పిల్లలు మా హస్బెండ్ వెళ్ళిపోయిన తర్వాత నేను కరెక్ట్గా 2 o'clock వరకు వీడియోస్ని అయితే ఎడిట్ చేసుకున్నాను. వీడియోస్ ఎడిటింగ్ అయిపోయిన తర్వాత నేనైతే లంచ్ తినేసి షానునైతే స్కూల్ నుంచి తీసుకుని వచ్చేసాను. షాను మను ఇద్దరిని స్కూల్ నుంచి తీసుకొచ్చిన తర్వాత పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ ఏమైనా పెట్టాలి కదండి. మేము మొన్న బత్తాయికాయలు చాలా కొనుక్కుని తెచ్చుకున్నాము. ఇవి ఒక్కొక్క కాయ 5-5 rupees అంతేనండి. సో ఇంకా పిల్లలకి జ్యూస్ చేసిద్దాము అనేసి వాళ్ళకి జ్యూస్ కింద చేద్దామని ఈ బత్తాయిలను అయితే కట్ చేస్తున్నాను. ఒక్కొక్కటి మనకి 5 rupees కదండి, మేము 100 rupees 20 అయితే తీసుకున్నామండి. ఇంకా ఈ రోజు అయితే మాత్రము దగ్గర 13 kaayalu జ్యూస్ కింద చేసుకున్నాం, అంటే బత్తాయి రసం అయితే తీసుకున్నాం తాగేసాం అనమాట. చాలా బాగుందండి, 5 rupees చాలా బెస్ట్ అనిపించింది. బోల్డ్ రసము దట్ను మనము ఫ్రెష్గా చేసుకున్నాం కదా, క్వాలిటీగా తాగాము. అండ్ నిన్న ఒకళ్ళు కామెంట్లు అడిగారండి, అదే నేను మీ కామెంటే నా కంటెంట్ వీడియో పెట్టినప్పుడు ఇలా జ్యూసర్తో పెట్టాను కదా, సో దాంట్లో భవానీ నువ్వు చేసే జ్యూసరు ఎక్కడిది, ఎక్కడ తీసుకున్నావు, ఎందులో ఉంటుంది అని అడిగారండి. ఇదైతే మాత్రము అగారో ఎలక్ట్రిక్ సిట్రస్ జ్యూసర్ అండి. ఇది మనకి అమెజాన్లో అవైలబుల్గా ఉందండి. నేను లింక్స్ కామెంట్లో డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. నాకు ఇది రావడం చాలా ప్లస్ అయ్యిందండి. 15 kaayalu 5 nimishalలో నేను జ్యూస్ మొత్తం చేసేసాను. నాకు ఎంత హ్యాపీ అనిపించిందోని అమ్మతో అదే చెప్తున్నాను ఫోన్లో మాట్లాడుతూ, పిల్లలకి ఈజీగా జ్యూస్ చేసి ఇచ్చేస్తున్నానమ్మా సిట్రస్ జ్యూసర్ తోటి అని చెప్తున్నాను అనమాట. చాలా అంటే చాలా బెస్ట్ అండి, ఈజీగా మనం జ్యూస్ చేసుకోవచ్చు. హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి ఎవరికైనా మీరు ఇలాంటిది గిఫ్ట్ కింద ఇచ్చారనుకో వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. నాకు ఒక గ్లాసు, షానుకి మనుకి ముగ్గురికి 3 glasses అయితే తీసుకున్నామండి. ఇంకా కూర్చుని అయితే మేము తాగేస్తున్నాము. తర్వాత అయితే మాత్రము మళ్ళీ మా హస్బెండ్ ఆఫీస్ నుంచి వస్తారు కదా అనేసి ఆయన కోసమేమో ఒక గ్లాస్ జ్యూస్ అయితే చేసి ఉంచానండి. ఇంకోండి ఒక గ్లాస్ చేశాను, బయట పెడితే పులిసిపోతుందేమో అనేసి ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసేసాను. సో టోటల్గా చూడండి 5 నిమిషాల్లో ఇంత కాయలు జ్యూస్ అయితే చేసేసాను అనమాట. ఇంకా నెక్స్ట్ నేను పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళ లంచ్ బాక్స్లు ఇవన్నీ వస్తాయి కదా, అన్నీ కలిపి గిన్నెలో ఒకేసారి తోమదామనేసి మార్నింగ్ అయితే తోమలేదండి, నాకు ఎడిటింగే సరిపోయింది. సో ఇంకా నేనైతే త్వరగా ఈ గిన్నెలన్నీ తోముకుంటున్నాను. షాను మను ఏమో ఆటలాడుకుంటున్నారండి. ఇంకా వరుస పెట్టి గిన్నెలు తోముతూ మా ఫ్రెండ్ ఒక ఆవిడ ఫోన్ చేస్తే తనతో ఫోన్ మాట్లాడుతున్నాను అనమాట. ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. మా ఆయన మీద నేను ఒక ప్రాంక్ చేశాను, చాలా ఫన్నీగా కామెడీగా ఉంటుంది, మీకు నచ్చుతుంది. బట్ దాని తర్వాత అయితే నేను మా ఆయన కొంచెం గొడవ పెట్టుకున్నాం చెప్పాలి. నాకు ఇంకా బీపీ వచ్చేసింది అనమాట, పిల్లల మీద మా ఆయన మీద అందరి మీద అరుస్తూనే ఉన్నాను. ఇంకా నాకు పిచ్చ కోపం లేచిందండి. ఏంటండి ఏ కూర వండు, నాకు కూరగాయల కూర వద్దు, నాకు ఆకుకూరలు వద్దు, పోనే కూరగాయలు వద్దు ఆకుకూర వద్దు అంటున్నారు. వేదన ఉంటుంటే బాబో ఈ కూర అంటారు, పోనీ నాన్ వెజ్ తీసుకొచ్చి వండరా అంటే అది తిన్నంటారు. ఇంకా బీపీ వచ్చేసింది నాకు, అరిసి తిట్టేశాను. ఇక్కడ నేను 2 dresses అయితే తీసుకున్నానండి. ఈరోజు నా ఛానల్ బర్త్డే అండి, September 5th, అంటే ఈరోజు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కాబట్టి ఈరోజు అని చెప్తున్నాను. నా ఛానల్ బర్త్డేకి వేసుకోవడం కోసం అయితే 2 dresses అయితే తెప్పించుకున్నానండి. డ్రెస్సెస్ క్వాలిటీ ఎలా ఉంది భవానీ అంటే అసలు ఎక్సలెంట్ అని చెప్తాను. ఇప్పటి వరకు నేను చేసిన కొలాబరేషన్ అన్నింటిలో ది బెస్ట్ క్వాలిటీ డ్రెస్సెస్ ఏమైనా ఉన్నాయి అంటే అది ఇదే అని చెప్తానండి. మనము దగ్గర 2-3 years వాడినా కూడా క్వాలిటీ చెక్కు చెదరదండి, అంత బాగున్నాయి డ్రెస్సెస్ అయితేని. రేపైతే మాత్రము ఆ యెల్లో డ్రెస్ నేను నా ఛానల్ బర్త్డేకి వేసుకుందాం అనుకుంటున్నాను. లేదు భవాని దానికన్నా ఇది బాగుంది అని మీరు అంటే ఇదే వేసుకుంటానండి. సో మీరు ఈ వీడియో చూడగానే నాకు కామెంట్ పెట్టండి, 2 dresses చాలా బాగున్నాయి, నేను ఇది షార్ట్ వీడియో చేసి అప్పుడు వేసుకుని మీకైతే చూపిస్తానండి. ఇదిగోని మా హస్బెండ్ అయితే ఆఫీస్ నుంచి వచ్చేసారండి, ఇంకా ఆయనకైతే బత్తాయి రసం అయితే ఇస్తున్నాను. సో ఇక్కడ నుంచి వీడియో స్కిప్ చేయకండి, మీరు ఫుల్ నవ్వుకుంటారు. టైం అయితే 6:30 అయ్యిందండి. స్టవ్ మీద అయితే బియ్యం కడిగి పెట్టేశాను. ఇంకోండి రైస్ అయితే తయారవుతుంది. ఇప్పుడు మా ఆయన మీద ఒక చిన్న ఫ్రాంక్ అయితే చేస్తున్నానండి. మరి మంచిగా వస్తే వీడియో ఇంప్రూవ్ చేస్తాను, లేకపోతే పెట్టను.
అదేంటి స్టవ్ మీద అయితే బియ్యం కడిగి పెట్టేశానండి, రైస్ అవుతుంది. కూర అయితే ఏమి వండలేదు, ఎందుకంటే మా ఇంట్లో కూరగాయలు ఏమి లేవు, ఉల్లిపాయలతో సహా ఏమీ లేవన్నమాట. ఇంకా రేపు పొద్దున్న డీమార్ట్కి వెళ్ళాలి, అటు నుంచి అటు కూరగాయలకు కూడా వెళ్తానండి. ఇంకోండి ప్రస్తుతానికి అయితే మాత్రము మార్నింగ్ చేసిన కూర ఇందులో కొంచెం ఉండిపోయింది, కానీ ఇదిగోండి ఈ శనగల కూర మాత్రం ఎక్కువగానే ఉండిపోయింది. ఇంకా మా ఆయన కంటండి కూరగాయలు లేకుండా కూర కావాలి అని అడుగుతున్నారని చెప్పాను. మీరు కూడా చాలామంది ఇలాగ రకరకాల కూరగాయలు కూరగాయలు లేకుండా ఈ కూరలు వండొచ్చని చెప్పారు కదా, నేను అవి ట్రై చేస్తానండి నెక్స్ట్ బ్లాగుల నుంచి. ప్రస్తుతానికి అయితే ఇంకా ఇవి ఉన్నాయి కదా. ఇంకా నైట్ ఏమో పప్పుచారు ఉండిపోయింది, పప్పుచారు అంటే బయట నుంచి సాంబార్ తెచ్చుకున్నాం కదా, ఫ్రిడ్జ్లో ఉండిపోయిందండి. సో ఇంక ఇవి సరిపెట్టేసుకుందాంలే ఈ రోజుకి అనేసి అనుకుంటున్నాను. అయితే ఇప్పుడు మా ఆయనతో చిన్న ఫ్రాంక్ చేస్తానని చెప్పాను కదా, అదేంటంటే కూరగాయలు లేకుండా కూర కావాలంట, కూరగాయలు కూడా ఏం తెచ్చుకోవట్లేదు, నాకు తినాలనిపించట్లేదు అంటున్నారండి. సరే ఇంకా అందరూ ఈ మధ్యలో చీటీలది బాగా ఫేమస్ అయిపోయింది కదా యూట్యూబ్లోని, మనం డిఫరెంట్గా ఫన్నీగా ట్రై చేద్దామని అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ మూడు చీటీలు మా ఆయనకి తీసుకెళ్ళిస్తానండి. ఒకటేమో ఆవకాయ పచ్చడి రాశాను, మార్నింగ్ చపాతీలకు చేసిన కూర రాశాను, ఇంకా రాత్రి మిగిలిన సాంబారు లేదా బయట నుంచి కూర కొనుక్కుని తెచ్చుకోవాలని రాశాను అనమాట. ఇప్పుడు మా ఆయన ఏది పట్టుకుంటారో చూద్దామండి. ఈ మూడు చీటీలను ఇలా పట్టుకుని వెళ్ళాలి. సో తీసుకెళ్తున్నానండి, మా ఆయన ఏది పట్టుకుంటారో చూద్దాము. శివరు అందరూ స్పెషల్గా ఇలా ట్రై చేస్తున్నారు కదా, నేను కూడా ఇలా ట్రై చేస్తాను. ఇదిగో నువ్వు అది ఆపు, అందరూ ఇలా స్పెషల్గా ట్రై చేస్తున్నారు కదా, నేను కూడా ఇలా ట్రై చేస్తాను. నువ్వు ఒక స్లిప్ అయితే తీయి. అయితే నువ్వు అడిగావు కదా నన్ను కూరగాయలు లేకుండా కూర కావాలని, ఇదిగో ఈరోజు అయితే ఒక్క కూరగాయ కూడా కట్ చేయండి, నేను నీకు డిన్నర్లోకి కూర రెడీ అయిపోద్ది. నీకు ఈ మూడిట్లో ఏ స్లిప్ నచ్చితే ఆ స్లిప్ తీయండి. శ్రీవారు ఏమొచ్చింది, తెచ్చుకో మరి, లేకపోతే అది ఇచ్చే అది పక్కన పెట్టు, ఇంకో స్లిప్ తీసుకో. నీకు ఎనక నుంచి కనిపించేసిందా, ఈ స్లిప్ కూడా చూసుకో. గొనుగుతే వినపడదా చెప్పు. మరి అలా అని చెప్తే నేను అన్నం వండపోతుంది కదా. అవును నీకు వండపోతుంది కదా. ఇప్పుడు ఆయన అన్నం రేపు నీకు పులిహోర చేసి పెట్టేస్తాను, అన్నం అయితే వేస్ట్ చేయను, లేదా ఏదో పిచ్చి ప్రయోగం చేసి పెట్టేస్తాను దాని మీద. చెప్పు అందులో ఏ కూర కావాలి నీకు. శ్రీవారు ఒకటి ఒకటి అడుగుతాను, మన సబ్స్క్రైబర్ సాక్షిగా నిజం చెప్పు. ఇదిగో ఇదిగో చూడు, నీకు నా కూరలు నచ్చవా లేకపోతే నిజంగానే కూరగాయలు నచ్చవా. నిజం చెప్పు, నేను ఫీల్ ఏమి అవ్వనులే, నాకు వంటలు రావని నాకు తెలుసు, కానీ నిజం చెప్పు. మరి మీ చిన్నప్పుడు మీ మమ్మీ వండితే ఎలా తిన్నావు, మీ ఇంట్లో ఎప్పుడు పప్పినా. మరేమో ఇప్పుడు నాన్ వెజ్ వండుకుందాం అంటేనేమో లావ్ అయిపోతాను వద్దంటావు, మరి ఇంక నేను ఏమి వండని చెప్పు. సరే మరి ఇప్పుడు సబ్స్క్రైబర్ చాలా కామెంట్లు చేశారు, ఆ కూరలు అయితే నేను ప్రయోగాలు చేసి పెట్టేస్తాను మీద, సరేనా. చూసారండి మా ఆయనేమో కూరగాయలు తినరండి, ఎప్పుడు పప్పు వండుతావు ఏంటక్క అంటారు. ఈయనకి పప్పు వండకపోతే ఇంకేం వండుతాను, పోనీ నాన్ వెజ్ వండుతానంటే లావ్ అయిపోతున్నాను, నేను నాన్ వెజ్ తినరంటారు. ఇప్పుడేమో కొత్తగా మొదలెట్టారు కూరగాయలు లేకుండా కూరలు వండాలంట నేను. సరే ఇందులో ఒకటి సెలెక్ట్ చేసుకు, ఇంకా అది వేసుకుని తినేద్దాం ఈరోజు. అబ్బా పొద్దున్న చపాతీలో కొన్ని కూర మిగిలిపోద్ది, అది తినబోతే రాత్రి సాంబారే. మరి మిచ్చురుకు నేనే వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలో నేనైతే వెళ్ళబ్బా.